హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు. మీరు చూస్తున్నారు సాయిబాబు డెక్కన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. దాన్ని యూజ్ చేసి మనం మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. అది ఎలాగంటే, మన ఏటీఎం కార్డు మనం వేరే చాలా చాలా సైట్లలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన డీటెయిల్స్, సివివి నెంబర్, కార్డ్ నెంబర్స్, ఓటీపీలు అన్నీ ఎంటర్ చేస్తాం. అవి ఏమవుతాయంటే, అవి సేవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా సేవ్ అయిన వాటిని మళ్ళీ మనకి హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని యూజ్ చేసి మనకి వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కానీ, ఓకే, ఓటీపీ లేకుండా కానీ దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి లేకుండా మనం జాగ్రత్త పడాలంటే దానికి సంబంధించిన ఒక యాప్ ఉంది. ఆ యాప్ని యూజ్ చేసి మనం ఏటీఎం కార్డులన్నీ బ్లాక్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా వర్క్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సింది ఏమి లేదు, జస్ట్ సింపుల్గా మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో ఎస్బీఐ క్విక్ అని టైప్ చేయాలి. ఎస్బీఐ క్విక్ వచ్చింది సరే. ఎలా ఉంటుంది ఇదని అంటే, కాబట్టి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ దీంట్లో ఏం చేయాలంటే, మనం అకౌంట్ సర్వీస్ అని ఉంది కదా, అది ట్యాప్ చేసి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎలా అనుకుంటున్నారు, ఇక్కడ మెసేజ్ మీద ట్యాప్ చేశారా, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మనం అకౌంట్ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేసాం అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్లస్ ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా మనకి ఏం లేదు. ఇక్కడ కాల్ అని చూసారా, ఇక్కడ మనం రిక్వెస్ట్ వస్తుంది అన్నమాట. మనం ఎలాగైతే మనం దీనికి బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఎలా టైప్ చేసి ఈ నెంబర్ పంపించి, ఈ నెంబర్ చేసి ఎస్ఎంఎస్ ఆర్ఈజీ అని టైప్ చేసి మీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది మెసేజ్ మీ రిజిస్టర్డ్ మొబైల్తో అది వర్క్ అవుతుంది. ఓకే, టైప్ చేసి పంపించాలి. మినీ స్టేట్మెంట్, చెక్బుక్ రిక్వెస్ట్ కూడా మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇలాగే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, మనకి 6 మంత్స్ స్టేట్మెంట్ కావాలని బ్యాంక్ వెళ్తాం, అట్లకి వెళ్తాం. అలా లేకుండా మనకి ఇక్కడ నుంచి మనకి మెయిల్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక కానీ డ్యూరబుల్ లోన్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడానికి, హోమ్ లోన్స్ కానీ అన్నీ మాట అన్నీ ఇక్కడ ఉంటుంది. ఓకే, మనకి ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఏంటంటే మన ఏటీఎం కార్డు అనేది చూద్దాం. ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అని చూస్తారు, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద చేసిన ట్యాప్ చేసిన తర్వాత ఏటీఎం బ్లాక్డ్ చూసారా, ఇక్కడ మనకి మీ కార్డు మీద ఏదైతే ఉన్నాయో 4-డిజిటల్ నెంబర్ ఉంటుంది లాస్ట్ కార్డ్ నెంబర్లో. ఆ 4-డిజిటల్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ప్రెస్ చేస్తే మీకు కార్డు బ్లాక్ అయిపోద్ది. మనకి పిన్ జనరేటర్ ఉంది కదా, దాని టైప్ చేయగానే సేమ్ మీ లాస్ట్ డెబిట్ కార్డ్ 4-డిజిటల్ నెంబరు ప్లస్ అకౌంట్ నెంబరు అన్ని టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ప్రెస్ చేస్తే మీకు పిన్ అనేది అక్కడ న్యూ పిన్ ఎంటర్ చేసుకోవడానికి మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఓకే, మనకి ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఏంటి, ఏటీఎం కార్డు మనం ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలన్న దాని గురించి టాపిక్ కాబట్టి. ఏటీఎం కమ్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ 4-డిజిటల్ ఆఫ్ కార్డ్ నెంబర్ ఉంటుందో, మీ కార్డు మీద ఏదైతే ఉంటుందో ఆ 4-డిజిటల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ సైట్లకి అది ఆఫ్ చేసుకోవాలి, ఏ సైట్లకి ఆన్ చేయాలి, అంటే మన ఏటీఎం యూజర్స్కి సపోజ్ ఎలాగంటే మనకు కార్డు ఇప్పుడు పోయిందనుకో, మన కార్డు దొరకలేదు, ఎవరు తీసుకున్నారు, కానీ మన పిన్ నెంబర్ తెలుసు వాళ్ళు మన అకౌంట్లో ఏదైతే మనీ అయితే ఉందో దాన్ని డ్రా చేసుకుంటారు. దాన్ని మనం డ్రా చేయకుండా మనం ఈ యాప్ యూజ్ చేసి మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, పాస్ అంటే పర్చేజింగ్, కార్డు మిషన్ ద్వారా మనం పనిచేస్తాం, స్వైప్ చేస్తాం కదా, దాన్ని పాస్ అంటారు అన్నమాట. దాన్ని ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలన్నది మనం ఒకటి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా యూజ్ చేస్తారు, వాళ్ళు పర్చేజింగ్ వెళ్తారు, కార్డు ఇస్తారు, పర్సన్ చూడరు కదా వాళ్ళు, అలాగన్నమాట. ఏటీఎం పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు, దాన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే ఈ కామర్స్ అంటే మన ఇంటర్నెట్లో చేసుకుంటాం కదా, మనం ఏమైనా బుకింగ్ చేసుకోవడం, టెంపో టికెట్స్ బుక్ చేయడం కానీ, కొంతింగ్ ఏవి ఉంటాయో వాటికి సంబంధించి అనమాట. ఇది దాన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్లో యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని కూడా డొమెస్టిక్ కానీ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ మనం వీటన్నిటిని యూజ్ చేసుకునేది మన ఏటీఎం కార్డ్స్ని చాలా సెక్యూర్గా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేసి మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్బీఐ క్విక్ అనేది దీన్ని యూజ్ చేసుకోండి. దీంట్లో సంబంధించి పిఎం మనకి లేటెస్ట్ మనకి
న్యూస్ వస్తుంది, ప్రధానమంత్రి బీమా జీవన్ జ్యోతి దానికి సంబంధించిన కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.